ఏది ఆ ప్రార్థన? దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో అనుబంధం, దేవుని పాదాల చెంత గడిపేదే ఉపవాస ప్రార్థన. ఇక్కడ జరిగినటువంటి విధంగా స్తోత్ర ప్రార్థన కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఇక్కడ గ్రూప్ ప్రేయర్స్ కావచ్చు, ఇవి ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలేదు. ప్రతిరోజు ఆత్మీకంగా మేము ఎంతో బలపడుతున్నాం. బెల్లంపల్లిలో జరుగుతున్న ఈ ప్రార్థన శక్తి, బెల్లంపల్లిలో లేస్తున్న ఈ ప్రభావం, ఈ అభిషేకం నిన్ను నీ కుటుంబాన్ని తాకాలంటే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా ఈ స్థలంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ రోగులకి, చిన్నపిల్ల తల్లులకి, వృద్ధాప్యంలో ఉన్నవారికి అవకాశం లేదు, కానీ ప్రార్థన చేసేవారు, అగ్నితో మండేవారు రండి. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు ఇక్కడ ఉండి ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను తాకబోతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని లేపుకోబోతున్నాడు. అంత్య దినములో మనుషులందరి మీద ఆత్మని కుమ్మరించబోతున్నాడు. ఒక యోధుడిగా, యోధురాలుగా నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోబోతుండగా ఇది పరిశుద్ధాత్మ పిలుపు. సిద్ధపడండి, 50 దినములు ఆ గ్లోరీ చూడబోతున్నాం, 50th డే మహిమ చూడబోతున్నాం. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ప్రార్థన ద్వారా వాడుకొనుగాక. ప్రైజ్ లార్డ్. నా పేరు హెప్సిబా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ 50 డేస్ ప్రేయర్కి నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడము. గాడ్ తన సహవాసం ఎలా ఉండేనో అదంతా నేను కోల్పోయాను నా గత జీవితంలో మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల. ఇక్కడ వచ్చి ఫస్ట్ డేనే ఇక్కడ అందరితో కలిసి ప్రేయర్ చేస్తుండగా గాడ్ నన్ను అభిషేకించి భాషలతో ఇంకా నన్ను అనాయింట్ చేశారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏ సమస్యలతో వచ్చా సమస్యలు అయితే పక్కన పెట్టేసి దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడం ఇక్కడ నేర్చుకున్నాను. మార్నింగ్ ఆరాధన, నైట్ ఆరాధనలు, ప్రార్థనలు ఇక్కడ చాలా అద్భుతంగా ఆరాధనలు జరుగుతున్నాయి. నేను విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ యొక్క ప్రాంగణంలో దేవుని యొక్క అభిషేకాన్ని మేము పొందుకుంటున్నాము. ఆరాధన